సాక్షులేంటంటే మేము విగ్రహారాధన నుంచి వచ్చాము వైసస్ మటుకు, అంటే కావంటి నుంచి దేవుళ్ళకి వచ్చాము. తెలుసు కదా కావంటులు అంటే అనేక పూజలు రథాలు నూనె అన్ని చేసుకుంటూ ఉంటాము అనమాట. కాకపోతే ఏంటంటే ఎందుకు దేవుళ్ళకి వచ్చామంటే మా అమ్మాయి చనిపోయే పరిస్థితిలో అయిపోయింది. చనిపోయే పరిస్థితిలో అయిపోయినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఎన్ని ఎన్నో ఎంతమందికో దేవుళ్ళకి మొక్కాను. అయినా సరే ప్రతి సంవత్సరం కూడా తిరుపతి అయ్యి యాత్రలో తిరిగేవాళ్ళు అనమాట. తిరుగుతున్నప్పుడు అన్ని దేవుడికి మొక్కాను, ఏ దేవుడికి కూడా. నేను ఏం చేశానంటే నేను ఇంటికి అన్ని చోట్లకి చెప్పానండి. ఎందుకంటే మా అమ్మాయి పరిస్థితి ఏంటి, అది అప్పటికే తినేసి నాకు ఏం పెట్టట్లేదు కానీ పెద్ద పెద్ద గొడవ పెట్టి కళ్ళు చేసి చాలా ఇది చేసింది. అప్పటికే తినేసి చాలా ఏడ్చేది అలాగే ఎందుకే అలాగా మంచాన పెట్టేసింది. ఇంకానే ఉండేది ఇంకైనా సరే మంచాన పెట్టేసింది. పెద్దకి ఏం చేసానంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హాస్పిటల్లో కూడా ఏమీ లేదు, అయినా సరే ఇంకా మళ్ళీ ఏం చేశానంటే భూత వైద్యం అంటే అక్కడికి తీసుకెళ్ళి చేతపడి చేశానంటే 5000 అలా ఖర్చు పెట్టి చేతపడి తీసాను. సరే అక్కడికి వెళ్ళినప్పుడు బాగానే ఉండేది, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలుగా అయిపోయింది. ఇంకా చాలా ఏడ్చేవాడు అందుకని ఏంటి ఎలా జరుగుతుంది పాపకి అనేసి ఏడ్చేదాన్ని. కాకపోతే ఏం చేశానంటే ఇంకా అలా అలా మంచాలు పట్టేస్తే హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయామాట. తీసుకెళ్ళిపోతే పెద్ద హాస్పిటల్లో నువ్వు ప్రార్థన చేయడానికి వస్తారు కదా, పెద్ద హాస్పిటల్కి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఆవిడ ప్రార్థన చేస్తానంటే మేము కావట్లేం కదా మేము చేయించుకోము, మాకుండే దేవుడు మాకు ఉంటారు మాకు ప్రార్థన వద్దనేసి అన్న. ఆవిడ వెళ్ళిపోయే ముందు ఒకే ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయింది. ఏమన్నంటే ఏ టైంలో సరే మీరు దేవుడిని అడగండమ్మా, దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పేసి ఇంకా ఆవిడ వెళ్ళిపోయింది ప్రార్థన వద్దని. ఇలా నేను అనుకున్నప్పుడు వీళ్ళు అలాగే చెప్తారు మతం మార్చడం కోసం ఏదో చెప్తారులే అనేసి అనుకున్నాను. కానీ ఇంకా నేను పట్టించుకోలేదు ఆవిడ మాట. ఎప్పుడైతే డాక్టర్ తీసుకెళ్ళిపోమన్నారో టైంలో ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా నాకు చాలా ఇంక ఏడుపొచ్చేసి ఇంకా కన్నీళ్ళతోటి అన్ని దేవుడికి మొక్కేస్తున్నాను. మొక్కేసి చాలా ఏడుతున్నాను. ఏడుతుంటే టైంలో ఈవిడ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఏ డాక్టర్ తీసుకెళ్ళిపోమన్న టైంలో ఈవిడ చెప్పిన మాట గుర్తుకొచ్చి అప్పుడు నాకు ప్రార్థన ఏంటో తెలియదు, ఏంటి వాక్యం ఏంటో తెలియదు, ప్రార్థన ఏంటో తెలియదు. ఎప్పుడు చర్చకు కూడా వెళ్ళలేదు మేము. అటువంటిది మోకాళ్ళేసి చెప్పిన మాట గుర్తుకొచ్చి ఎస్ఐయో నేను అన్ని దేవుడికి మొక్కాను, నువ్వు ఉన్నావండి కదా నువ్వు ఉంటే నా బిడ్డను బ్రతికించండి అనేసి ఇంకా అలాగే కూర్చొని ఏడ్చేస్తున్నాను. ఇంతకీ ఏడుతుంటే ప్రార్థన ఏం చేయాలో తెలియదు, ఒక మాటే మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే టైంలో పక్కన ఎవరో కూర్చున్నట్టు వినపడుతున్నాయి మాటలు. హల్లెలూయా హల్లెలూయా స్తుతిస్తుతే వినపడుతుంటే ఏదైతే వినపడుతుందో అలాగే మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే అప్పుడు నా పక్కన ఇంకా ఎవరో లేకపోయినా సరే ఏంటి నాకు ఎలా మాట్లాడబడుతుంది అనేసి ఏది వినపడుతుందో అదే మాట్లాడుతున్నాను. అప్పుడు బైబిల్లో ఏముంటుందో నాకు తెలియదు. అందుకే నేను నామంలో ఎటువంటి సాతానక్రియలన్నా లైవ్ అయిపోతాయంటే ఏ సినిమాలో ఫోన్లో కానీ నాకు తెలియకుండానే ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో నేను పెద్ద పెద్ద కేకలు పెట్టి నేను పలానా సాట్ నుంచి వచ్చాను మహాలక్ష్మి గారి నుంచి వచ్చి వెళ్ళిపోతున్నాను 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 పెద్ద పెద్ద కేకలు పెట్టి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే లోపల నుంచి బయటికి వెళ్ళిపోయిందో అప్పుడు మా అమ్మాయి లేచి కూర్చున్నారు అంటుంది. ఇంకా అప్పటి నుంచి కూడా దేవుడిని మాత్రం విడిచిపెట్టలేదు. వాక్యం దేవుడి ఈ ప్రార్థన ఫలించలాగిన చిన్న ప్రార్థన ఐసక్ అయ్యగారు చిన్న ప్రార్థన.